చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సైకాలజీలో ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి వెళ్తున్నాను. సో అందులో మనకి డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యురేషన్. సో దాంట్లో ఫస్ట్ మనం డెఫినేషన్స్ చూసుకుందాము. సో డెఫినేషన్స్ చూసుకుందాం. అందులో ఫస్ట్ గ్రోత్. వాట్ ఈస్ మీన్ బై గ్రోత్? సో గ్రోత్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ చేంజెస్ ఇన్ సైజ్ అండ్ స్ట్రక్చర్. గ్రోత్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ క్వాంటిటేటివ్ చేంజ్ సైజ్లోను స్ట్రక్చర్లోను. సో అంటే మనకి కళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. క్వాంటిటేటివ్ అనేది వీ కెన్ సీ, లైక్ ఒక పర్సన్ ఒక చిన్న పుట్టంగానే ఇంత హైట్ ఉంటాడు, పెరిగిన తర్వాత ఒక 15 ఇయర్స్కి ఒకే ఒక హైట్ ఉంటాడు, 20 ఇయర్స్కి ఒక హైట్ ఉంటాం మనం. సో అంటే మన హైట్ మనకి వేరీ అవుతూ ఉంటుంది. సో అది పైగా మనకి కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది ఆ చేంజ్ అనేది. సో దాన్నే మనము గ్రోత్ అంటాం. సో మనకి ఏదైతే ఈ చేంజెస్ మన సైజ్లోను మన స్ట్రక్చర్లోను వచ్చే చేంజెస్ మన కంటికి కనిపించగలుగుతున్నాయి అండ్ మనం మెజర్ చేయగలుగుతున్నాం కాబట్టి వాటిని మనం క్వాంటిటేటివ్ చేంజెస్ అంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ పాయింట్, గ్రోత్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి. అండ్ గ్రోత్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఒక మనిషిలో డెవలప్మెంట్ జరగాలి అంటే గ్రోత్ అనేది కంపల్సరీ అన్నమాట. సో డెవలప్మెంట్కి జనరల్గా మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటామంటే స్విమ్మింగ్, రైటింగ్ ఇలాంటి వాటిని మనము ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. ఇప్పుడు మనకి పుట్టగానే బేబీ స్విమ్ చేయగలుగుతాడా? స్విమ్ చేయలేడు. కానీ అతను స్విమ్ చేయాలంటే గ్రోత్ అనేది జరగాలంటే ఒక సర్టెన్ ఏజ్ రావాలి అతనికి. సో గ్రోత్ అనేది ఇట్స్ డెవలప్మెంట్లో ఒక పార్ట్ అన్నమాట. నెక్స్ట్ గ్రోత్ లీడ్స్ టు మెచ్యురేషన్. గ్రోత్ అనేది మనకి మెచ్యురేషన్కి దారి తీస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే మన పుట్టగానే బేబీ మనకి నడవటము, పాకటం కానీ, ఈవెన్ వాళ్ళ హెడ్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండదు. కానీ ఒక 3 మంత్స్ అట్లా రాగానే వాళ్ళ నెక్ మజిల్స్ మెచ్యూర్ అయ్యి ఆ హెడ్ని వాళ్ళు స్టేబుల్గా ఉంచగలుగుతారు. అప్పటిదాకా ఏంటంటే న్యూ బోర్న్ బేబీస్కి మనం హెడ్ సపోర్ట్ ఇస్తాం. మీరు చూసే ఉంటారు చిన్నపిల్లలకి ఇట్లా ఎత్తుకునేటప్పుడు కానీ మనం చిన్న వెనక చేయి పెడుతూ ఉంటాం. సో ఏంటంటే వాళ్ళకి అప్పుడు ఆ టైంలో ఏంటంటే బర్త్ అప్పుడు వాళ్ళకి నెక్ మజిల్స్ అనేవి అంత మెచ్యూర్గా ఉండవు అన్నమాట. ఒకవేళ అవి కనుక ఇప్పుడు మనకున్నట్టు అంత స్ట్రాంగ్గా అంత గట్టిగా ఉంటే మనకి పుట్టినప్పుడు బోన్స్ కానీ అవి తీసుకోండి డెలివరీ అనేది కష్టమవుతుంది. సో అప్పుడు సాఫ్ట్గానే ఉండాలి. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి అవి స్ట్రాంగ్ అవ్వాలి. సో వాటికి మనకి సపోర్ట్ ఇవ్వగలగాలి. అప్పుడు ఏమైందంటే గ్రోత్ వల్ల ఈ నెక్ మజిల్స్ కానీ బోన్స్ కానీ ఎవ్రీథింగ్ మెచ్యూర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాకటం కానీ నడవటం కానీ పరిగెత్తటం కానీ ఇవన్నీ ఎప్పుడు చేస్తాం? పుట్టగానే చేయలేం కదా. సో ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ పెరిగే కొద్దికే మనకి ఆ మెచ్యురేషన్ జరిగి మన మోటార్ మజిల్స్లో కానీ వాటిల్లో మెచ్యురేషన్ జరిగి మనము నడవటం కానీ పాకటం కానీ పరిగెత్తటం కానీ ఇవి కానీ చేయగలుగుతాం అన్నమాట. సో ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్. మనకి ఇంటర్నల్గా ఉండే ఆర్గాన్స్ పుట్టినప్పుడు ఒక సైజులో ఉంటాయి, పెరిగే కొద్దికి సైజ్ మారుతూ ఉంటాయి. సైజ్ మారుతున్న కొద్దికి మన బాడీలో టిష్యూస్ కూడా బిల్డప్ అయ్యి మన బాడీ కూడా హైట్ పెరుగుతూ ఉంటాం మనం. సో ఆ గ్రోత్ అనేది ఇట్స్ చేంజెస్ ఇన్ ద బాడీ కెన్ బి సీన్, విచ్ కెన్ బి సీన్ బై అవర్ ఐస్ అన్నమాట. నెక్స్ట్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ని మనం తెలుగులో వికాసం అంటామన్నమాట. సో దీని డెఫినేషన్ వచ్చేసి చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్, థాట్ ఆర్ బిహేవియర్ ఆఫ్ ఎ పర్సన్ విచ్ అకర్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ బోత్ బయాలజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో డెవలప్మెంట్ అనేది ఏంటంటే, మనం ఇందాక గ్రోత్ గురించి ఏం చెప్పుకున్నాం, ఇట్స్ ఎ క్వాంటిటేటివ్ చేంజ్ అనుకున్నాం. కానీ డెవలప్మెంట్ వచ్చేటప్పటికి బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. యాక్చువల్లీ నేను ఇక్కడ రాయలేదు, బట్ మీరు రాసుకోండి. అండ్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే ఇట్స్ బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్. డెవలప్మెంట్ ఎప్పుడొచ్చింది మనకి? స్ట్రక్చరల్గా చేంజెస్ రావాలి అంటే క్వాంటిటేటివ్ అండ్ థాట్ మన ఆలోచనలో విచ్ కెనాట్ బి సీన్. సో మనకు అవి కంటికి కనిపించదు కాబట్టి ఇట్స్ నాట్ ఎ క్వాంటిటేటివ్, దాన్ని మనం క్వాలిటేటివ్ అంటాం. మన బిహేవియర్, ఒక పర్సన్ యొక్క బిహేవియర్లో కూడా చేంజెస్ వస్తాయి. ఈవెన్ సోషల్ బిహేవియర్ తీసుకున్నా, మనం చిన్నప్పుడు ఏం చేస్తాం, మనకి ఇంట్లో ఎట్లుండాలి, సొసైటీ బయటకు వెళ్ళినప్పుడు సోషల్గా ఎట్లా మూవ్ అవ్వాలి తెలియదు. చిన్నపిల్లలు ఎక్కడంటే అక్కడ పడిపోయి ఆడవటం అవి చేస్తారు. కానీ మనం ఒక సర్టెన్ ఏజ్కి వచ్చినప్పుడు ఒక కొంచెం పెద్ద పెద్ద బాబుని తీసుకున్నాం, ఒక 10 ఇయర్స్ బాబుని లేదా ఒక 12 ఇయర్స్ బాబుని తీసుకోండి, ఆ బాబుకి ఏదైనా కావాలంటే మామూలుగా ఏడుస్తాడు, కానీ కింద పడి దొరికి దొరికి అట్లా ఆడవటాలు అవి చేయరు. కానీ అదే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ బాబుని తీసుకోండి, వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళకి అవన్నీ తెలియవు, సోషల్ బిహేవియర్స్ కానీ
ఇక్కడ ఇట్లా ఆడకూడదు, ఇట్లా మనము ట్రబుల్ చేయకూడదు మనం బయటకు వచ్చినప్పుడు, అవన్నీ వాళ్ళకి తెలియదు అన్నమాట. సో తెలియనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సోషల్ బిహేవియర్లో కానీ అంత ఆలోచన శక్తి ఉండదన్నమాట. కానీ మనం ఒక మన ఏజ్ పెరిగే కొద్దికి మనకి డెవలప్మెంట్ పెరిగి వాటి అన్నిట్లో చేంజెస్ వస్తాయి. అవి 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 ఆ చేంజెస్ని కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఏంటంటే బయోలాజికల్ ఫ్యాక్టర్స్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఈ డెవలప్మెంట్ అనేది మనకి కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్లో జరుగుతాయి. దాని ద్వారా సైకాలజిస్టులు కూడా బయోలాజికల్ ఫ్యాక్టర్స్ ద్వారా డెవలప్మెంట్లో చేంజెస్ వస్తాయని చెప్పే వాళ్ళని హెరిడిటేరియన్స్ అంటారు. వాళ్ళు వేరుగా ఉంటారు, అండ్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల డెవలప్మెంటల్ చేంజెస్ వస్తాయనే వాళ్ళు ఇద్దరు రెండు డిఫరెంట్ సైంటిస్టులుగా విడిపోయారన్నమాట. అవి మనం తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ ఆన్ అయినప్పుడు నేర్చుకుందాము. ప్రజెంట్ అయితే మాత్రం బయోలాజికల్గా ఎన్వైరన్మెంటల్గా ఈ రెండు, బయోలాజికల్ కండిషన్స్ అంటే లైక్ జెనెటికల్ కండిషన్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ మన చుట్టూ ఉండే పరిసరాలు, సొసైటీ కానీ అవన్నీ మన డెవలప్మెంట్లో చేంజెస్ మన డెవలప్మెంట్లో ఇన్ఫ్లుయెన్స్ ఒక ఒక పార్ట్ అన్నమాట, ఒక ఒక ఇంపార్టెంట్ పార్ట్గా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ డెఫినేషన్ మళ్ళీ చాలా ఇంపార్టెంట్, చూడండి. డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్. డెవలప్మెంట్ అంటే ఏంటంటే మెచ్యురేషన్, లెర్నింగ్ ఈ రెండు కలిపి జరిగితేనే డెవలప్మెంట్ అనేది జరిగింది అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము డెవలప్మెంట్కి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటామంటే స్విమ్మింగ్ ఆర్ రైటింగ్. సో మనకి స్విమ్మింగ్ ఎవరు నేర్పించకుండానే వచ్చేస్తుందా? సో దానికి ఎవరొకరు నేర్పించాలి, ఆర్ అట్లీస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి నేర్చుకోవాలన్న. దాన్ని ఏమంటారు? లెర్నింగ్ అంటారు. సో పుట్టంగానే మనకి మన హ్యాండ్స్, మన లెగ్స్, మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. సో అప్పుడు వెంటనే పుట్టంగానే నువ్వెంత నేర్పించినా సరే నువ్వు నేర్పించగలుగుతావా? స్విమ్మింగ్ పుట్టిన బేబీకి నేర్పించలేము, ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడే నేర్పించగలుగుతాం. సో మెచ్యురేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఒక డెవలప్మెంట్ జరగాలంటే మనకి మెయిన్ రెండు ఫ్యాక్టర్స్ కావాలి, అవేంటంటే మెచ్యురేషన్, లెర్నింగ్. ఈ రెండు కలిస్తేనే ఒక డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది. కాబట్టి దీని డెఫినేషన్ ఇలా ఇచ్చారన్నమాట, డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంటు, ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి, మార్క్ చేసుకోండి. నెక్స్ట్ మెచ్యురేషన్. మెచ్యురేషన్ వచ్చేటప్పటికి డెఫినేషన్ ఏంటంటే అన్ఫోల్డింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఇన్నేట్లీ ప్రజెంట్ ఇన్ ద ఇండివిజువల్. ఏంటంటే మెచ్యురేషన్ అనేది మన యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనకి కొన్ని కొన్ని ఒక ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక ఆర్ ఒక ఇండివిజువల్కి తన లోపల తనకే ఇన్నేట్లీ అంటే లోపల మనకి బై బర్త్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేది వచ్చే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవి మనకి బయట లైక్ మనకి రాయడం వచ్చు. ఇప్పుడు ఎంత చదువుకొని వాడైనా ఒక పెన్ను పట్టుకొని ఏదో ఒకటి రాస్తాడు. సో అవన్నీ ఏంటంటే అదే నువ్వు ఎంత మెచ్యూర్ అయినా ఒక యానిమల్ కానీ ఒక డాగ్ కానీ పట్టుకొని ఏదైనా రాయగలిగిద్దా? రాయలేదు. ఎందుకంటే వాటికి అవి రావు. అండ్ ఈవెన్ ఒక లాంగ్వేజ్ తీసుకోండి, మనకి మాట్లాడతాం వచ్చు. అవి మన బై బర్తే మనకి ఇన్నేట్గా మన లోపల మన జెనెటికల్గా మనకి కోడ్ చేయబడి ఉంటుంది అన్నమాట, మాట్లాడతాం కానీ అదని. సో అట్లాంటివి లోపల ఆల్రెడీ ఉన్నవే. కాకపోతే ఏంటంటే అవన్నీ ఒక ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడే బయటపడతాయి అన్నమాట. సో వాటి అవి అన్ఫోల్డ్ అవుతాయి అన్నమాట, లైక్ మనకి మాట్లాడటం కానీ రాయటం కానీ అండ్ ఇవన్నీ నవ్వటం కానీ. నవ్వటం అంటే పుట్టిన బేబీయే నవ్వదు, ఒక దానికి ఎన్నో మంత్స్ పడుతుంది బేబీకి ఒక సరౌండింగ్స్ని చూసి నవ్వటం, పర్సన్ని చూసి నవ్వటం. కానీ బై బర్త్ మనకి అవి ఉంది, మనకు ఆ సెన్సెస్ ఉన్నాయి, కానీ అవి బర్త్ అప్పుడు అవి బయటపడవు. ఒక సర్టెన్ మెచ్యూరిటీ వచ్చినప్పుడు అన్ఫోల్డ్ అవుతాయి. అన్ఫోల్డ్ అయ్యి మనం రాయటం కానీ మాట్లాడటం కానీ ఇవన్నీ మనము నేర్చుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. గ్రోత్, గ్రోత్కి వచ్చేటప్పుడు ఎగ్జాంపుల్ హైట్ అన్నమాట. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇట్స్ అ క్వాంటిటేటివ్ చేంజ్. మనకి హైట్లో చేంజెస్ వచ్చేదాన్ని గ్రోత్ అంటాం అన్నమాట. హైట్ ఆర్ వెయిట్ వాటిలో చేంజెస్ రావటాన్ని గ్రోత్ అంటాం. మెచ్యురేషన్కి ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి వాకింగ్, క్రాలింగ్. ఇవి బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అన్నమాట మెచ్యురేషన్. అండ్ డెవలప్మెంట్ వచ్చేటప్పటికి స్విమ్మింగ్, రైటింగ్. మీరు మేబీ అనుకోవచ్చు స్విమ్మింగ్, రైటింగ్ కూడా మేబీ మెచ్యురేషన్ అవ్వచ్చు కదా అని అంటారు. కానీ ఈ రెండింటికి, మెచ్యురేషన్కి డెవలప్మెంట్కి స్లైట్ డిఫరెన్స్ చెప్తా నేను, చూడండి. మనం ఏమనుకున్నాము, డెవలప్మెంట్ అంటే ఏంటంటే మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్ లీడ్స్ టు డెవలప్మెంట్. సో కానీ మెచ్యురేషన్ అనేది ఏంటి?
జస్ట్ ఒక పార్ట్ లైక్ మన లెగ్సే తీసుకోండి, అవి మెచ్యూర్ అవ్వగానే బేబీ తనంతట తానే నడవటం స్టార్ట్ చేస్తాడు. అంతేగాని మనం ఎవరి ఒక ట్యూషన్ మాస్టర్ ఒక ఒకళ్ళని పెట్టి మనం రోజు ఇన్ని అవర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తేనే వాళ్ళు నడవటం స్టార్ట్ చేస్తారా? అలా ఉండదు. వన్స్ వాళ్ళ మెచ్యూర్ మజిల్స్, వాళ్ళ లెగ్స్, బోన్స్ కానీ అవి వన్స్ మెచ్యూర్ అవ్వగానే బేబీ తనంతట తానే సపోర్ట్ తీసుకొని మెల్లగా నడుస్తూ ఉంటుంది. మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకొంచెం బాగా త్వరగా నడవటం నేర్చుకుంటారు. సో అవి మనకి ఇంటర్నల్గా ఉంటాయి, కానీ డెవలప్మెంట్ అనేది అట్లా కాదు. ఇట్ నీడ్స్ లెర్నింగ్ ఆల్సో, మెచ్యూరేషన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం లెర్నింగ్ కూడా తోడైతేనే డెవలప్మెంట్ వచ్చింది. అంతే కదా, ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ రావాలని లేదు. దానికి మెచ్యూర్ అయ్యి ఇప్పుడు నేను ఉన్నాను, నాకు స్విమ్మింగ్ రాదు. నాకు ఎందుకు రాదంటే నాకు ప్రాక్టీస్ లేదు, నేను నాకెవరు నేర్పించలేదు, సో అందువల్ల నాకు స్విమ్మింగ్ రాదు. ఈవెన్ రైటింగ్ తీసుకోండి, రైటింగ్ రాయటము అందరికీ వస్తుందా? చదువుకున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి ఇంటర్నల్గా ఉంటుంది నీకు, కానీ నీకు రాదు. ఎందుకు? ఇట్ నీడ్స్ లెర్నింగ్. లెర్నింగ్ అనేది తోడైతేనే డెవలప్మెంట్ అనేది జరిగింది. సో మెచ్యూరేషన్కి డెవలప్మెంట్కి డిఫరెన్స్ అదనమాట. నెక్స్ట్ ఈ డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్, చూసుకోండి. సో మనకి గ్రోత్కి, మెచ్యురేషన్కి, డెవలప్మెంట్కి చిన్న స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. లైక్ మెచ్యురేషన్కి డెవలప్మెంట్కి ఉన్న స్లైట్ డిఫరెన్స్, గ్రోత్ అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది, మెచ్యురేషన్కి డెవలప్మెంట్కి కానీ చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంది. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రోత్ ప్లస్ మెచ్యురేషన్ లీడ్స్ టు డెవలప్మెంట్. గ్రోత్ మెచ్యురేషను ఉండి సరౌండింగ్స్, ప్రాక్టీస్ ఇవన్నీ కలిపి తోడైతే డెవలప్మెంట్ వచ్చింది. అంతే కదా, ఒక బేబీ పెరగాలి, ఒక సర్టెన్ ఏజ్కి పెరగాలి, తర్వాత తన బోన్స్ కానీ మజిల్స్ కానీ ఎవ్రీథింగ్ మెచ్యూర్ అవ్వాలి. అప్పుడు చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని బట్టి కానీ, అతను ప్రాక్టీస్ చేయడాన్ని బట్టి కానీ చేస్తే ఒక లైక్ స్విమ్మింగ్ లాంటివి, సింగింగ్ లాంటివి అవి మనకి బయటకు వస్తాయి అన్నమాట. సో దాన్నే డెవలప్మెంట్ అంటాం. సో ఇప్పుడు మనం డెఫినేషన్స్ చూసాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి జనరల్గా జనరల్ డెఫినేషన్స్, కానీ ఈ గ్రోత్ వీటి డెఫినేషన్స్ కొంతమంది సైకాలజిస్ట్ ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి ఇద్దరు సైంటిస్టులు ఇంపార్టెంట్, ఒకళ్ళు వచ్చి క్రేగ్, ఇంకొకళ్ళు వచ్చి యాండర్సన్ అన్నమాట. క్రేగ్ డెఫినేషన్ వచ్చేటప్పటికి చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్, థాట్ ఆర్ బిహేవియర్ ఆఫ్ ఎ పర్సన్ విచ్ అకర్స్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ బోత్ బయోలాజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్. క్రేగ్ ఏం చెప్పాడంటే డెవలప్మెంట్ అనేది ఒక స్ట్రక్చర్లోను, థాట్లోను, ఒక బిహేవియర్, ఒక పర్సన్ యొక్క స్ట్రక్చరు, థాట్, బిహేవియర్లో చేంజెస్ రావటం, అది దేనివల్ల వస్తాయన్నాడు, బయోలాజికల్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఒక పర్సన్లో, ఒక పర్సన్ యొక్క స్ట్రక్చర్లో కానీ, థాట్లో కానీ, బిహేవియర్లో కానీ చేంజెస్ వస్తే దాన్నే డెవలప్మెంట్ అంటామని క్రైగ్ అన్నాడు. సో ఈయన డెఫినేషన్ ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ యాండర్సన్ ఏం చెప్పారంటే డెవలప్మెంట్ ఈజ్ ద కాంప్లెక్స్ ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్. సో డెవలప్మెంట్ గురించి ఈయన ఏం చెప్పాడంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్, ఫంక్షన్స్లో అవన్నీ కలుపుకుంటే, స్ట్రక్చర్స్, ఫంక్షన్స్ అవన్నీ ఒక కాంప్లెక్స్ అవి రెండు ఒక కాంప్లెక్స్ ప్రాసెస్, అవి రెండు కలుపుకొని జరిగేదే డెవలప్మెంట్. ఈయన మాత్రం బయోలాజికల్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏం ఉండవు, జస్ట్ ఊరిక ఒక స్ట్రక్చరల్గా, ఫంక్షనల్గా మనలో మనకి వచ్చే కాంప్లెక్స్ ప్రాసెస్ అన్నీ కలుపుకొని మనకి మనగా డెవలప్ అవటాన్ని, అంటే బయటకు వచ్చే వాటిని డెవలప్, బయటకు వచ్చేదాన్ని డెవలప్మెంట్ అంటారు అని ఆయన డెఫినేషన్ చెప్పారు. ఈ డెఫినేషన్స్ మీరు బట్టి పట్టాల్సిందే, కాకపోతే మాత్రం అందులో కొన్ని ఇంపార్టెంట్ అంటే మీన్ గుర్తుపెట్టుకోండి. లైక్ ఎలా అంటే ఒక బయోలాజికల్ ఎన్వైరన్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఒక పర్సన్ స్ట్రక్చర్, థాట్లో, బిహేవియర్లో చేంజ్ వస్తుంది అని చెప్పారు క్రైగ్ చెప్పాడు. అదే యాండర్సన్ వచ్చేటప్పటికి ఇవేం చెప్పలేదు, స్ట్రక్చర్ ఫంక్షన్ను ఇంటిగ్రేట్ అయిపోయి ఒక ఒక పర్సన్ డెవలప్మెంట్ అవుతుంది, దానే డెవలప్మెంట్ అంటాము అనేది ఇతను చెప్పాడు, అలా గుర్తుపెట్టుకోండి. అండ్ మెచ్యురేషన్ వచ్చేటప్పటికి గెసెల్ అన్నమాట. ఈయన గెసెల్ అనే ఆయన మనకి మెచ్యురేషన్ యొక్క డెఫినేషన్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే నెట్ సమ్ ఆఫ్ జీన్ ఎఫెక్ట్స్ ఆపరేటింగ్ ఇన్ ఏ సెల్ఫ్ లిమిటెడ్ సైకిల్. ఒక సెల్ఫ్ లిమిటెడ్ సైకిల్లో ఒక జీన్స్ యొక్క ఎఫెక్ట్నే మెచ్యురేషన్ అన్నాడు అనమాట. వితౌట్ మెచ్యురేషన్ లెర్నింగ్ కెనాట్ బి డన్. ఆయన ఇంకొక మాట కూడా అని చెప్పాడు, ఏంటంటే
మెచ్యురేషన్ లేకుండా లెర్నింగ్ అనేది జరగదు. మనకి జనరల్గా ఏంటంటే సైకాలజీలో డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమి ఇవ్వరండి. సో మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ ఇస్తారు కాబట్టి లైక్ ఎలా అంటే మెచ్యురేషన్ జరగకుండా లెర్నింగ్ అనేది మనం చెయ్యలేము అని చెప్పిన వాళ్ళు ఎవరు అనే క్వశ్చన్ రావచ్చు. వచ్చినప్పుడు ఆప్షన్స్ ఇస్తారు, గెసల్ అండ్ సనక్రైగా అట్లా ఇస్తారు. అప్పుడు మనం ఏంటి గెసల్ అని పెడతాం అన్నమాట ఆన్సర్. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అండ్ మనకి ఈ గ్రోత్ మెచ్యురేషన్ కాన్సెప్ట్లో 1 or 2 క్వశ్చన్స్ కన్ఫామ్గా వస్తాయి, కొన్ని డైరెక్ట్గా వస్తాయి. ఇట్లా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఎవరు చెప్పారు, ఈ డెఫినేషన్ ఎవరిది అని చెప్పారు అని వస్తాయి. సో మనకి 3 డెఫినేషన్స్ ఇంపార్టెంట్, ఇవి చూడండి. నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ నెక్స్ట్ డే వచ్చి ఏంటంటే గ్రోత్కి డెవలప్మెంట్కి ఒక డిఫరెన్సెస్. ఒక్కొక్కసారి నేను ఒకసారి టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇందులోంచి కూడా ఒక క్వశ్చన్ ఇచ్చారు, అంటే నాకు సరిగ్గా గుర్తులేదు కానీ, బట్ లైక్ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ చేంజెస్ మీదే ఒక క్వశ్చన్ వచ్చినట్టుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ చూద్దాము. డిఫరెన్స్ వచ్చేటప్పటికి గ్రోత్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా, ఇంక్రీజ్ ఇన్ సైజు, హైట్, వెయిట్లో చేంజెస్ వస్తాయి ఒక బాడీలో కానీ, అలా వచ్చిన దాన్నే గ్రోత్ అని అంటాము. అదే డెవలప్మెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే బోత్, ఇట్స్ బోత్ ఏ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ చేంజ్, అవి రెండు కలిసి వస్తే దాన్ని మనం డెవలప్మెంట్ అంటాం. చేంజెస్ ఇన్ స్ట్రక్చర్, ఫామ్ ఆర్ షేప్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫంక్షనింగ్. ఒక ఫంక్షనింగ్లో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తే దాన్ని డెవలప్మెంట్ అంటాం, అంతే కదండి. మనము స్టార్టింగ్లో చిన్నపిల్లలకి రైటింగ్ నీట్గా ఉంటుందా? ఉండదు. మనము డెవలప్మెంట్లో మనం ఇందాక ఏం చెప్పుకున్నాము డెఫినేషన్, డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు మెచ్యురేషన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ మెచ్యురేషన్ ఇంటూ లెర్నింగ్. సో లెర్నింగ్ అంటే నథింగ్ బట్ ప్రాక్టీస్ అండ్ మనకి నేర్పించడం. మనకి స్టార్టింగ్లో పుట్టగానే మనం ఏమి గుండ్రం గుండ్రంగా రైటింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉండదు. మనము లెర్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో అట్లాగే సో ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫంక్షనింగ్ అంటే ఫంక్షనింగ్ అంటే ఇక్కడ నథింగ్ బట్ రైటింగ్ తీసుకున్నా నేను ఎగ్జాంపుల్. సో మన రైటింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. సో అట్లా మనకి చేంజెస్ వస్తూ ఉంటాయి, దాన్ని డెవలప్మెంట్ అంటారు. ఇట్ ఈజ్ మెజరబుల్. గ్రోత్ అనేది మనం ఎప్పటికప్పుడు మెజర్ చేయగలం. ఎట్లా? ఇంత హైట్ ఉన్నాడు ఈ పర్సన్, అంతే కదండి. ఒక చిన్న బాబుని తీసుకుంటే